మైబబాబాద్ జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఓ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ చేతిలో ఉన్న మైకును ఎమ్మెల్యే లాక్కున్నారు. దీంతో ఆ మహిళా ఎంపీ అవమానంతో ఆ ఎమ్మెల్యే కాళ్ళ దగ్గర కూర్చుండిపోయారు. ఇక వివరాలకు వెళ్తే గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో ఎంపీ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయకుల మధ్య గొంతకాలంగా రగులుతున్న వర్గపోరు బహిర్గతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలైన एमपी कविता सभनु उद्देशించి మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమెతో వాగ్వాదానికి దిగి కవితా చేతిలో ఉన్న మైకును గుంజుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైకు తీసుకొని స్టేజీ పైకెక్కి మాట్లాడుతుండగా ఎంపీ కవితా అందరి ముందు అవమానంతో ఎమ్మెల్యే కాళ్ళ ముందు దిగాలుగా కూర్చుండిపోయారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. शंकर गारु.